టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులను పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నర్సింగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు ఆధ్వర్యంలో విరుద్ధంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. వరి ధాన్యం కుప్పలుగా పోసి వాటితో వరి గుర్రలు ఉంచి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతులను అవమానించే విధంగా మాట్లాడినందుకు ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలని ఆవారు డిమాండ్ చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఎర్రం అశోక్ గుప్తా, ఎంపీపీ చిందం సబిత రవీందర్, వైస్ ఎంపీపీ సుజాత శంకర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరు రాజేష్, రైతు బంధు మండల అధ్యక్షులు లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మీకు అందరికి గుర్తు తెలంగాణ ఉద్యమాల గడ్డ అంటే నాసింగే మొదలు పెట్టినాము. ఆ రోజు గౌరవ మంత్రివర్యం కూడా ఈ యొక్క గ్రామం నుంచే తరలి పెట్టినాము. అప్పుడు ఒక మంత్రి ఉండే కోడిగుట్టతో కానీ ఇతర మాకు గుర్తు కాబట్టి ఈ రోజు ఉద్యమాల గడ్డ అంటే నాసింగ్ నుంచే మొదలైతుంది. ప్రతి ఒక్క ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి. నాసింగ్ తర్వాత సిద్ధిపెట్టి తయారైతుంది కాబట్టి పద్మాదేవేంద్రరెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు నార్సింగ్ మండల కేంద్రంలో ఈ రైతుల తరఫున మనం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం తమ మొండి వైఖరి వాళ్ళు మనకు లేంత వరకు కూడా మనము ఈ నిరసన కార్యక్రమాలు అలాగే ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో అంతటా కూడా ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు కూడా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ అంతటా మండల హెడ్క్వార్టర్లో రైతు నిరసన దీక్షలను చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆహార భద్రతా చట్టం ప్రకారం తెలంగాణలో పండించిన రైతులు పండించిన ధాన్యాన్ని ఇక్కడికి సరిపోను మిగిలిన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చట్టంలోనే ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రాంత రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఈ సభాముఖంగా ఈరోజు రైతులందరూ పంజాబ్ లో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఇలాగైతే రైతులు సంవత్సరం పొడవునా నిరాహార దీక్షలు నిరసనలు తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే అట్టి చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లయితే అదేవిధంగా తెలంగాణ ప్రాంత రైతులందరూ కూడా నిరసనలు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మున్సిపల్ ఐటీ శాఖ మాత్రలో గౌరవ మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరు కలిసి విచ్చేసి ఈ యొక్క నిరసన దీక్షలో పాల్గొన్నందుకు అందరు మా పార్టీ పక్షాన కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా రైతులు అందరితో కలిసి కూడా వాటిని కొనేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.